తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లాలో ఉన్నాం. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన బీజేపీ కార్యదర్శి బైండ్ల కుమార్ ఉన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని చెప్పి దళిత నాయకులందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే, ఆయన కూడా దళిత నాయకుడు, నిజంగానే రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందా? మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా నమస్తే. ఈరోజు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. కేసీఆర్ ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మార్చాలి అని చెప్పిన తర్వాత ఒక దళితుడిగా ఏం చెప్పదలుచుకున్నారు? నిజంగానే రాజ్యాంగాన్ని మార్పులు చేర్పులు లేదన్నా మార్చాల్సిన అవసరం ఉందా? అంటే నిజానికి కూడా రాజ్యాంగం మార్చాల్సిన అవసరం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ రోజైతే రాజ్యాంగాన్ని రచించారో ఆ రోజే ఎవరికి ఏం కావాలి అనేది రాయడం జరిగింది. దాంట్లో ఉన్న రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశాన్ని ఇంప్లిమెంట్ చేస్తే ప్రతి ఒక్కరూ బాగుపడతారని నా ఉద్దేశం. ఇంకొకటి, చాలామందిని చూస్తూ ఉన్నాం రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. నేను రాజ్యాంగాన్ని వ్యతిరేకించేటోళ్లకు ఒక మాట చెప్తా ఉన్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో కేవలం రిజర్వేషన్లు దళితులకు మాత్రమే ఇవ్వలేదు. ఆ విషయాన్ని మీరందరూ గమనించాలి. ఫస్ట్ రాజ్యాంగాన్ని చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో, ఆయన రాసిన రిజర్వేషన్లను ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్తా ఉన్నా, మీరు ఫస్ట్ రాజ్యాంగాన్ని కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ను కానీ రిజర్వేషన్లను కానీ వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ రాజ్యాంగాన్ని చదవండి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓన్లీ దళితుల కోసమే రాజ్యాంగం రాయలేదు, రిజర్వేషన్లు కేవలం దళితుల కోసమే చేయలేదు. ఈ విషయాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా నేను ఇంకొక విషయం చెప్తా ఉన్నా, అసలు రిజర్వేషన్లు అంటే ఏంది? రిజర్వేషన్లు దళితుల కోసమే చేసిర్రు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటుంటారు కదా, నేను ఒకటి చెప్తా. రిజర్వేషన్లు అనేది బ్యాక్వర్డ్ క్లాసెస్, బీసీ, ఇలా బ్యాక్వర్డ్ క్యాస్ట్ అంటున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసింది బ్యాక్వర్డ్ క్లాసెస్. బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఆర్థికంగా ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ దేశంలో ఆ రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళను అందరినీ తీసుకొని ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్లో పెట్టాలి అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఈ కులాన్ని పెట్టాలా ఈ కులాన్ని పెట్టాలని ఎక్కడ కూడా రాజ్యాంగంలో చెప్పడం లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఫస్ట్ రాజ్యాంగంలో రిజర్వేషన్ల కోసం మాట్లాడే రిజర్వేషన్లను వ్యతిరేకించేటోళ్ళకు సమాధానం చెప్తా ఉన్నా, రిజర్వేషన్ ఏ దళితుడి కోసం తీయలేదు. రిజర్వేషన్ ఫస్ట్ రిజర్వేషన్ తీసింది మహిళల కోసం. భారతదేశంలో నివసించే ప్రతి మహిళ కోసం రిజర్వేషన్ తీయడం జరిగింది. ఈ కులానికో ఆ కులానికో అని రిజర్వేషన్ చెయ్యలే. అదేవిధంగా షెడ్యూల్డ్ క్లాసెస్, రాష్ట్రంలో దేశంలో ఉన్న రాష్ట్రాలలో ఉన్నటువంటి వాళ్ళు షెడ్యూల్డ్ క్లాసెస్ అంటే అంటరానితనాన్ని ఎవరైతే అనుభవించారో వాళ్ళందరినీ, అంటరానితనాన్ని అనుభవించిన వాళ్ళందరినీ, ఏ కులమైనా సరే, ఈ కులము మాలా మాదిగా ఇది అది అని కాకుండా ఏ కులమైనా సరే వాళ్ళందరినీ కూడా షెడ్యూల్డ్ క్లాసెస్లో పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ యాదవులు బీసీ, ఉత్తరప్రదేశ్లో ఎస్సీ, ఇక్కడ రజకులు బీసీ, కర్ణాటకలో ఎస్సీ. ఆ రకంగా ఆయన ఒకటే చెప్పిండు, ఈ ఎవరైతే అంటరానితనానికి అనుభవించారో, ఎవరైతే అంటరానితనం అనుభవించబడ్డారో వాళ్ళను షెడ్యూల్డ్ క్లాస్లో పెట్టాలని చెప్పి రాజ్యాంగంలో రచించడం జరిగింది. అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబల్స్ కూడా ఎస్టీ, ఈరోజు చెప్తా ఉన్నారు ఎస్టీ, షెడ్యూల్డ్ ట్రైబల్స్ కూడా ఎవరైతే సంచార జాతులు ఉంటారో ఈ సంచార జాతులలో కూడా ఈ జాతిని పెట్టాలని రాజ్యాంగంలో ఎక్కడ లిఖించబడలేదు. కావాలంటే మీరు చూడండి ఆయన ఏం చెప్పిండు, సంచార జాతులు ఎక్కడెక్కడ సంచరిస్తున్నారో వాళ్ళందరినీ ఆ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళందరినీ గమనించి గుర్తించి వాళ్ళను ఈ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అంతేగాని ఎస్సీల కోసమో ఎస్టీల కోసమో బీసీల కోసమో రిజర్వేషన్ చేయలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరి కోసం ఆలోచన చేసి
రిజర్వేషన్లు నిర్వహించడం జరిగిందన్న ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సార్, బైండ్ల కుమార్ గారు, సరే దళితులుగా మీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి కేసీఆర్కి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ ముఖ్యంగా దళితుల గురించే మాట్లాడుతూ ఉన్నారు. 19% పెరిగారు దళితులు, రిజర్వేషన్లు పెరగాల్సిన అవసరం కూడా ఉంది, దళితుల మీద ఇప్పటికీ అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. గుజరాత్లో ఒక దళితుడు పెళ్లి చేసుకోవడం కోసం గుర్రం ఎక్కితే అక్కడ బీజేపీ నాయకులు కానివ్వండి, అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, తీవ్రంగా కొట్టి హింసిస్తూ ఉన్నారు. దళితులకు న్యాయం జరగాలంటే నిజంగా రాజ్యాంగాన్ని మార్చాలి అనేది కేసీఆర్ గారి వర్షన్. ఏం చెప్తారు? భారత రాజ్యాంగాన్ని మార్చాలి అనడం ఆయన అంటే ఏదన్నా అంశాలు మార్చాలి అని ఇప్పుడు చెప్తా ఉన్నాడు. ముందేమన్నాడు? భారత రాజ్యాంగాన్ని నూతన రాజ్యాంగాన్ని లిఖించాలి అన్నాడు. భారత రాజ్యాంగాన్ని రాయాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 34 డిగ్రీలు, 6 PhDలు లండన్లో కానీ కొలంబియాలో కానీ అక్కడ చదువుకొని వచ్చి ఆ ప్రపంచంలో ఉన్న మేధావులలో 1 మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అలాంటి మేధావి గారు రాసించడం జరిగింది రాజ్యాంగాన్ని. దాన్ని రాయాలంటే ఈ జన్మ మొత్తం సరిపోయినా నువ్వు తపస్సు చేసినా నీవు రాజ్యాంగాన్ని రాయలేవని కేసీఆర్ గారు గుర్తుపెట్టుకోవాలి. దళితులపైన అగత్యాలు జరుగుతున్నాయి, అది జరుగుతున్న మాట వాస్తవమే. దానికి కఠినమైన నిర్ణయాలు చేయండి. ఇప్పుడు ఏదైతే జరిగిందో దానికి ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వం ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేయాలి. అంటరానితనంగా ఎవరు చూస్తున్నారు? కొంతమంది ఉంటారు, ఎవరు కులపిచ్చి ఉన్నవాళ్ళు, పార్టీలో అని కాదు, కులపిచ్చి ఉన్నవాళ్ళు ఉంటారు, బరాబర్ ఉంటారు. ఆ కులపిచ్చి గాళ్ళతోనే ఇదంతా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ఎందుకున్నాయి? చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర దళితుల అమ్మాయి పైన ఎన్నో అగత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళందరినీ ఏం చేస్తాం? ఎంతవరకు న్యాయం చేస్తాం? ఒక్క అమ్మాయి ఇప్పుడు వరంగల్లో ఒకసారి లక్ష్మి అనే అమ్మాయి పైన అగత్యం జరిగి చనిపోతే ఆ అమ్మాయిని చూడడానికి పోయినవాను అని అడుగుతున్నావు నేను. దళితుల మీద నీకు నిజంగా ప్రేమ ఉంటే దళిత బంధు ఎందుకు పెట్టలేవు? మరి నీకు నిజంగా నేనేమంటున్నా, మీరు అడిగారు కదా కేసీఆర్ గారు దళితుల గురించి చేశారు, దళితుల గురించి నిజంగా ప్రేమ కనుక ఉంటే నీకు ఇప్పుడు నేను చెప్తా ఉన్నా, దళితుల్ని రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తావు. చేసినావా? ఎందుకు చేయలే? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాను, ఇచ్చినావా? ఇయ్యలే. ఎందుకు ఇవ్వలేవు? మళ్ళా దళితుల మీద నిజంగా ప్రేమను, రైతు బంధు ఇస్తాను, ఆర్థికంగా వెనుకబడ్డరు చెప్పడం ఈజీ, ఆర్థికంగా వెనకబడ్డరు వాళ్లకు సాయం చేయాలి, అదే చేయండి, స్వాగతిస్తాం. కానీ నిజంగా ఇంప్లిమెంటేషన్ చేయండి. ఏ దళితునికి ఎంత న్యాయం చేశారు మీరు? బైండ్ల కుమార్ గారు, కేసీఆర్కి నిజంగానే దళితుల మీద గౌరవమో లేకపోతే ఇష్టం లేకపోతే నియోజకవర్గానికి 2000 మందికి దళిత బంధు ఖచ్చితంగా రాబోయే 2-3 నెలల్లో ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా సీఎం కేసీఆర్ చెప్పారు. అది మొదలైతేనే కదా తెలిసేది ఆయనకి ప్రేమ ఉందో లేదో. మీరు అడిగిన క్వశ్చన్ 100కి 100% కరెక్ట్. ఇంప్లిమెంటేషన్ అయితేనే తెలుస్తుంది. తెలంగాణ రాకముందు మొట్టమొదట కేసీఆర్ గారు చెప్పింది కదా దళితుని ముఖ్యమంత్రిని చేస్తాను, ఆయనే చెప్పింది కదా. మరి చేసిండా? చేయలే. తర్వాత అన్ని సభలల్లో కూడా ప్రతి దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఆయనే చెప్పిన మాటనే కదా, ఇయ్యలే. అదేవిధంగా హుజూరాబాద్ ఎలక్షన్కు ముందు ఖచ్చితంగా డేట్ కూడా ఫిక్స్ చేసి 4 నవంబర్ అని చెప్పి ఖచ్చితంగా నేను ఆ రోజు రిలీజ్ చేస్తున్నా దళిత బంధు అన్నాడు, చేసిండా? ఇప్పుడు కొత్త నాటకం ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చాలి అనేసరికి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో ఆయన మాట మార్చి ఈరోజు దళితుల మీద ప్రేమున్నట్టు నటిస్తున్నాడు. ఇది వాస్తవం. 2000 మందికి ఇస్తాడంటున్నాడు. ఆ అసెంబ్లీకి ఎంతమందికి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో చెప్పమనండి. మీకు ఇంకొక ఉదాహరణ చెప్తా, అది కూడా జరిగితే కనుక ఏ విధంగా జరుగుతుందో కూడా నేను చెప్తా. మొన్న హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్కు ముందు వరదలు వచ్చినప్పుడు ఇంటికి 10,000 రూపాయలు వరద బాధితులకు 10,000 రూపాయలు ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు 10,000 రూపాయలు? నేను కుల్లా చెప్తా ఉన్నా, కుల్లా ఒకటే, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ లీడర్లదేంట తిరిగేటోళ్లకు, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ కార్యకర్త చెంచలకు తప్ప ఏ నిజంగా ఏ లబ్ధిదారుని కూడా ఆ 10,000 రూపాయలు అందలేదు. ఈరోజు కూడా నిజంగా రైతు బంధు ఒకవేళ ఆయన అసెంబ్లీకి 2000 మందికి ఇస్తే కనుక అది టీఆర్ఎస్ ప్రభుత్వ తిరిగే కార్యకర్తలకు తప్పితే నిజంగా దళితులకు మాత్రం ఇస్తాడు అనే నమ్మకం అయితే మాకు లేదు. బైండ్ల కుమార్ గారు, నాది ఒక ప్రశ్న, దీనికి సూటిగా సమాధానం కావాలి. సరే, రాజ్యాంగాన్ని మార్చడం కరెక్ట్ కాదని దళిత నాయకులందరూ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, మేము కూడా దాన్ని ఆమోదిస్తాం. కానీ రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఇక్కడ సీఎం కానివ్వండి, అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ కానివ్వండి, ఈ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ
ఇప్పటికీ రాజ్యాంగంలో ఏవైతే పెట్టారో రాజ్యాంగానికి వ్యతిరేకంగానే రాష్ట్రాల్లో కానివ్వండి దేశంలో జరుగుతున్న కార్యక్రమాలు మనం చూస్తున్నాం. అవి కాపాడాల్సిన బాధ్యత ఎంతో కొంత బీజేపీ ప్రభుత్వం మీద కూడా ఉంది కదా, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ మీరే ఉన్నారు కదా. ఆ ఉన్నది ఎందుకు కాపాడలేకపోతున్నారు అనేది నా ప్రశ్న. 100% బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు ఎక్కడికక్కడ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు మీరు ఒకటి గమనించాలా. నరేంద్ర మోడీ గారు పార్లమెంటుకు రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి వారి పాదాలకు నమస్కారం చేసిన తర్వాతనే ఆయన పోయిండు. ఆయన ఒక మాట చెప్పిండు, రాజ్యాంగం ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిర్రు కాబట్టే ఈరోజు ఒక నేను ఒక బీదవాణ్ణి ఒక బీసీ వర్గానికి చెందిన వాణ్ణి ఈరోజు ఒక దేశానికి ప్రధానమంత్రిని కాగలిగినా అని చెప్పి, అంటే అంత చిత్తశుద్ధితోని అంత ముందు చూపుతోని రాసినటువంటి రాజ్యాంగం. కాకపోతే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే ఏ పార్టీ అయినా సరే ఎవరైనా సరే. ఈరోజు బీజేపీ కావచ్చు, రేపు టీఆర్ఎస్ కావచ్చు, రాష్ట్రాలలో ఉన్న ప్రతి పార్టీ కూడా రాజ్యాంగంలో ఉన్న ప్రకారం ఇంప్లిమెంటేషన్ చేస్తే అసలు ఏ ఇబ్బంది కూడా ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. బహుశా ఈ ప్రశ్నకి టీఆర్ఎస్ నాయకులకు కోపం రావచ్చు, అయినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి అడగాల్సిన బాధ్యత నా మీద ఉంది. దళితుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, రాజ్యాంగాన్ని మార్చాలంటూ ఉన్నారు. మన సంగారెడ్డి జిల్లాకి సంబంధించి కొండాపూర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఒక వైన్ షాప్ తీపించేందుకు అక్కడ స్థానికులు పెద్ద ఎత్తున కొట్లాడి జరిగారు. ఎవరైతే బాధితులుగా పోరాడారో వాళ్ళ మీదే కేసులు పెట్టారు. అందులో దళిత బిడ్డలు ఉన్నారు, దళిత మహిళ కూడా ఉంది. తర్వాత ఆవిడ తప్పించారు, మైండ్ బాగాలేదని చెప్పి. ఈ పరిణామాలు చూస్తే ఎట్లా అనిపిస్తుందండి, మన సంగారెడ్డి జిల్లాలోనే ఈ ఘటన జరిగింది? ఒకటే చెప్తున్నా బ్రదర్, గుర్తుపెట్టుకోండి బాగా, నిజంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి దళితుల మీద ఏమాత్రం లేదు ప్రేమ. కేవలం ఇప్పుడు ఏంది నిరసనలు వెలువెత్తుతున్నాయి కాబట్టి ఇలాంటి మాటలు చెప్పి పబ్బం గడుపుకుంటాడు కేసీఆర్ అంతే. ఇప్పుడు మన దగ్గరనే మన జిల్లాలో జరిగింది తప్ప, అది దళిత మహిళలు పోయి వైన్ షాప్ బంద్ చేయమనడం తప్ప, వాళ్ళను ఈ అధికారంలో ఉన్న పార్టీ నాయకులు ఖచ్చితంగా వాళ్ళని కొట్టి వాళ్ళ మీద ఉల్ట కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం? నిజంగా నీకు దళితుల మీద ప్రేమ ఉంటే అంత వాళ్ళని అరెస్ట్ చేసే వరకు ఎందుకు చూసినావు నువ్వు? నిజంగా రావాల్సింది, లేకపోతే ఓ మంత్రిని పంపించాల్సింది, ఎందుకు చర్యలు తీసుకోలేదని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతాను. ఎలాంటి ప్రేమ లేదు, కేవలం నటన తప్ప ఎలాంటి ప్రేమ లేదు. ఆయన దళితులకే కాదు, ఆయనకు ఎవరి మీద ప్రేమ లేదు, కేవలం కమిషన్ల మీద ఉన్నంత ప్రేమ దేని మీద లేదు ఆయనకి. 100% ఇది నిజం. అండ్ ఫైనల్గా అసలు దళిత సంఘాల నుంచి కానివ్వండి, ఒక దళిత సీనియర్ రాజకీయ నాయకుడిగా ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు? కేసీఆర్ ఆలోచనలో మార్పు రావాలంట, ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ బుద్ధి మార్చుకునేది ఏమున్నది, ఇంకా ఖచ్చితంగా ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ బుద్ధి చెప్తారు, బుద్ధి నేర్పిస్తారు, నేర్పించి ఫామ్ హౌస్కు పరిమితం చేస్తారు. అందులో ఏమి ఇంకా ఆయన మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంకా ప్రవర్తన మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు వన్ సైడ్ ఉన్నారు, ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారు, ఆయనను ఫామ్ హౌస్కు పరిమితం చేస్తారు. దీనిలో అయితే ఏ మార్పు ఉండదు, ఇది పక్కా మాట చెప్తున్నా నేను. మీరు చెప్తున్నారు ఖచ్చితంగా కేసీఆర్ ఆలోచన తీరులో మార్పు రావాలని. సరే, దళితులుగా మీరంతా బయటకు వచ్చి మీ వాయిస్ని రేజ్ చేస్తూ ఉన్నారు కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చమనటం ఏంటని. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే క్రాంతి కానివ్వండి, ఇట్లా ఎవరైతే దళిత నాయకులు ఉన్నారో వాళ్ళు చక్కగా ప్రెస్ మీట్లు పెట్టి తప్పేముంది కేసీఆర్ చెప్పిన దాంట్లో నిజంగానే మార్చాల్సిన అవసరం ఉందని మీ దళిత నాయకులే చెప్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీ మిత్రులకు ఏం చెప్తారు? కరెక్టే కదా వాళ్ళు చెప్పేది. ఒకవేళ వాళ్ళు ఏమైనా నిజం మాట్లాడారు అనుకో, వాళ్ళు ఏడుంటారు రేపు పొద్దుగాల? ప్రగతి భవన్ గేట్ బయట ఉంటారు. గేట్లోకి పోవాలంటే ఆయన చెప్పిన దానికి వీళ్ళు తంతు పలకాలి. కాబట్టి నేను ఒక్కటే చెప్తా ఉన్న దళిత నాయకులందరికీ, నిజంగా ఆయన మాట్లాడింది తప్పు, దాన్ని వ్యతిరేకించండి, దళితులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలని చెప్పి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు నీతి కోసం పనిచేయండి, తప్పితే మీ గుర్తింపు కోసం ఆయన దగ్గర ఒక గుర్తింపు పొందాలని చెప్పి మీరు ఆ పని చేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అండ్ ఫైనల్గా గతంలో మన ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొన్ని కామెంట్స్ నాకు పెట్టారు చాలామంది సీనియర్ నాయకులు, వాళ్ళు నాకు మెసేజ్ చేశారు. ఏదైతే గతంలో మీరు సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ పట్టణానికి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ఎవరు ముందుకు రానప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్నారు. సరే, మీరు ఎంతో కొంత బీజేపీ పార్టీని కార్యకర్తలు లేకపోయినా అప్పుడు ఒక గాడిని పెట్టారు. ఆ తర్వాత చాలామంది సీనియర్ నాయకులు బైండ్ల కుమార్ మీద పోటీకి వచ్చే పరిస్థితి ఉంది అని చెప్పి నాతో చెప్పారు కొంతమంది. నిజమేనా? 100% నిజం అది. ఎందుకంటే
అవకాశం ఉన్నప్పుడు నాకు వద్దు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత అసలు అధ్యక్ష అంటే ఎట్లుంటుంది, పార్టీ అధ్యక్షుడు ఎట్లుండాలా, దానికి ఎంత పవర్ ఉంటుంది, దానికి ఎంత గౌరవం ఉంటుంది అనే విధంగా నేను చేయడం జరిగింది. కాబట్టి కొంతమంది పోటీ కావచ్చు, ఈర్ష్య అనుకోవచ్చు, ఈర్ష్య అనుకోవచ్చు, పోటీ అనుకోవచ్చు. పోటీ ఉంటే, ఈర్ష్య ఉంటే తప్పు, పోటీ ఉంటే మంచిది. ఆ రకంగా పోటీ పడ్డారు, పోటీ పడ్డందుకు చాలా సంతోషం. నేను గర్వపడ్డా ఆ రోజు. ఏమో వద్దన్నోడు కూడా ఈరోజు అధ్యక్షునికి కావాలని పోటీ పడుతున్నారు అంటే నేను ఆ రకంగా పనిచేసిన అని నాకు ఆ గుర్తింపు వచ్చింది అని. కాబట్టే వాళ్ళందరూ పోటీ పడ్డారని నేను అనుకుంటున్నాను. అండ్ ఫైనల్గా మరొక సూటి ప్రశ్నతో మన ఇంటర్వ్యూ ముగిద్దాం. పటాన్చెరు నియోజకవర్గంలో బీజేపీ నాయకులు చాలా పెద్ద ఎత్తునే ఉన్నారు. మీరు సీనియర్ బీజేపీ వాదిగా మా అందరికీ తెలుసు, సుమారు 30 సంవత్సరాల నుంచి బీజేపీ పార్టీలో ఉన్నారు. అంటే పెద్ద ఎత్తున వర్గాలు తయారైన ఈ పటాన్చెరు రాజకీయాలు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తుంది. నందీశ్వర్ గౌడ్ది ఒక వర్గము, లేకపోతే గడిల శ్రీకాంత్ గౌడ్ది ఇంకొక వర్గం అని ఇట్లా కొంతమంది పేర్లు బయటకు వస్తున్నాయి. మీరు ఏ వర్గంలో ఉన్నారు? నేను భారతీయ జనతా పార్టీ వర్గం. నేను ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా మీకు అదే చెప్పడం జరిగింది. నేను ఒకటే భారతీయ జనతా పార్టీ వర్గం. నేను ఎవరి దగ్గర కూడా ఆయన దగ్గరికి పోయి పనిచేయాలి, ఈరోజు ఈయన దగ్గర కూడా పోయి ఏ రోజు పనిచేయాలి. పార్టీ ఏదైతే పని చెప్తుందో, మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ఏదైతే చెప్తున్నారో, మా జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో, పార్టీ లైన్, పార్టీ లైన్లో మాత్రమే పనిచేస్తాం. రేపు పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా, ఎవరికైనా ఇయ్యని టికెట్ వాళ్ళకు ఖచ్చితంగా పనిచేస్తాం, అందులో ఏ సందేహం ఉండదు. ఈ గ్రూపులు అనేది బయట వాళ్ళు చెప్తున్న వ్యక్తి, గ్రూపులు అవన్నీ ఏమీ లేవు. మా పార్టీ ఒక కుటుంబం పార్టీ, కుటుంబంలో అన్నదమ్ముల్లా ఉంటాం. ఎవరో ఒకరు అట్లా ఇట్లా ఉంటారు. ఇప్పుడు ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే ఒకరు ఒక రకంగా ఉంటారు, అట్లా జరుగుతూ ఉంటాయి. కానీ అందరం కలిసికట్టుగా ఉంటాం. రేపు పార్టీని గెలిపించుకోవడానికి ఎవరికి టికెట్ వచ్చినా 100కి 100% మా శక్తులన్నీ ఓడబెట్టి ఖచ్చితంగా గెలవడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తాను. అమీన్పూర్లో బీజేపీ ఎక్కడుంది అని చెప్పి చాలామంది మొన్నటి వరకు మాట్లాడారు. అమీన్పూర్కి సంబంధించిన యువ నాయకుడు, దళిత నాయకుడు ఎడ్ల రమేష్ బీజేపీలో జాయిన్ అయ్యారు పెద్ద ఎత్తున. వాళ్ళ ఇంట్లోనే 2 కౌన్సిలర్లు ఉన్నారు, ఆయన, వాళ్ళ భార్య. సో ఇంకొక 2 కౌన్సిలర్లు యాడ్ అయ్యారు అనుకోవచ్చు. ఇప్పుడు అమీన్పూర్ మున్సిపాలిటీలో 3 కౌన్సిలర్లు ఉన్నారు మీకు సంబంధించి. సో ఎడ్ల రమేష్ రాక ఏమైనా పనికి వస్తుందా మీకు? నిజంగా చెప్తా ఉన్నా, మీరు మంచి క్వశ్చన్ వేశారు నాకు. భారతీయ జనతా పార్టీ బలపడడానికి ఎడ్ల రమేష్ గారు కూడా బాధ్యులు అవుతారు రేపు. ఎందుకంటే ఆయనకున్న మంచి పేరుంది, పలుకుబడి ఉంది. ఆయన దేనికి ఆశించకుండా పార్టీ లాస్ట్ వరకు, టీడీపీలో లాస్ట్ వరకు పోరాడిన వ్యక్తి. అలాంటి సిద్ధాంతం, కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ గల వ్యక్తి ఈరోజు భారతీయ జనతా పార్టీలోకి వచ్చింది. అదే కమిట్మెంట్తో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం పనిచేస్తాడని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా పనిచేస్తాడు ఆయన. రేపు అమీన్పూర్ మున్సిపాలిటీలో ఖచ్చితంగా ఇంకా చాలామంది జాయినింగ్స్ ఉన్నాయి. పటాన్చెరు టౌన్లో కూడా చాలా జాయినింగ్స్ ఉన్నాయి. అసలు నిజంగా ఎలక్షన్ వచ్చేసరికి మా దగ్గర ఉన్నంత జనం ఎవరి దగ్గర ఉండదు, మేము గెలవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీరు చెప్పిన మాటలు ఎంతవరకు నిజమవుతాయో ఖచ్చితంగా భవిష్యత్ నిర్ణయిస్తుంది. స్థానిక పటాన్చెరు ఓటర్లు నిర్ణయిస్తారు. సో ఇది ఓవరాల్గా బీజేపీ సంగారెడ్డి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్తో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఆయన ఒక దళిత నాయకుడిగా ఉన్నాడు. ఖచ్చితంగా కేసీఆర్ ఏవైతే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారో రాజ్యాంగాన్ని మార్చాలంటూ, ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం లేదు, ఇక్కడ పాలించే సీఎం కేసీఆర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే చాలు అని చెప్పి బైండ్ల కుమార్ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేపడతాము, అవసరమైతే ప్రగతి భవన్ కూడా ముట్టడిస్తామని చెప్పి బైండ్ల కుమార్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, సంగారెడ్డి జిల్లా నుంచి.